ఉషా జెనోమ్ మిషన్లో బటన్ హోల్ ఎలా వేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ పాదంని చేంజ్ చేసుకోవాలి. ఈ పాదం పక్కన పెట్టేసుకొని బటన్ హోల్కి ఈ పాదం యూజ్ చేస్తారు. ఈ పాదంని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్నాక ఇక్కడ సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, అందులో నెంబర్స్ ఉంటాయి. ఈ రెడ్ కలర్లోని ఫస్ట్ నెంబరు ఈ పైన ఉంది కదా, ఈ డాట్ దగ్గరికి రావాలి. ఈ వీల్ చేంజ్ చేసుకునేటప్పుడు, ఈ నెంబర్స్ని చేంజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ నీడిల్ అనేది పైకే ఉండాలి. ఈ నీడిల్ అనేది కిందకి పెట్టి మనం ఈ నెంబర్స్ని చేంజ్ చేసుకున్నాము అంటే నీడిల్ అనేది విరిగిపోతుంది. అందుకనేసి ఈ నీడిల్ని ఎప్పుడు కూడా పైకే పెట్టుకొని ఇక్కడ ఈ నెంబర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, అక్కడికి ఈ రెడ్ కలర్ యొక్క నెంబర్ 1 రావాలి. ఈ విధంగా చేంజ్ చేసుకున్నాక ఇక్కడ ఈ వీల్లో ఈ డాట్ దగ్గరికి ఈ రెడ్ కలర్ రావాలి. ఈ విధంగా చేంజ్ చేసుకున్నాక మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలో అక్కడ మార్క్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ వైట్ కలర్ దాని మీద ఇటువైపుకి ఒక యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్కు దీని మీద ఉన్న రెడ్ కలర్ లైన్స్ దగ్గర ఫస్ట్ లైన్ దగ్గరికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక స్టిచ్ చేసుకుంటే అది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ యారో మార్కు ఈ రెడ్ కలర్ లైన్స్లో 4వ లైన్ 4th లైన్ దగ్గరికి వచ్చే దాకా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక నీడిల్ని పైకి పెట్టుకోవాలి. ఇక్కడ నెంబర్ 2 ఉంది కదా, ఇలా చేంజ్ చేసుకోవాలి. మిడిల్లోకి రావాలి, ఈ డాట్కి నెంబర్ 2 దగ్గరికి చేంజ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంచెం అక్కడే రఫ్ చేసినట్టు కుట్టుబడుతుంది. తర్వాత ఇక్కడ నెంబర్ 3 ఉంటుంది. ఈ నెంబర్ 3 ఈ డాట్ దగ్గరికి వచ్చే విధంగా సెట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఆ కుట్టు అనేది బ్యాక్కి వెళ్తుంది. కొంచెం ఈ క్లాత్ని లాగి పట్టుకున్నట్టు పట్టుకుంటే బ్యాక్కి వెళ్తుంది. అంటే ఈ వైట్ కలర్ యారో మార్కు మళ్ళీ ఫస్ట్ రెడ్ కలర్ లైన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ నీడిల్ని పైకి పెట్టుకొని ఇక్కడ నెంబర్ 3 కాకుండా మిడిల్లోకి మళ్ళీ పెట్టుకోవాలి, అంటే నెంబర్ 4. అలా చేంజ్ చేసుకున్నాక మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే అక్కడే కుట్టుబడుతుంది, రఫ్ చేసినట్టుగా కుట్టుబడుతుంది. అలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని బయటికి తీసేయాలి. చూసారుగా ఈ విధంగా వస్తుంది. తర్వాత ఈ నీడిల్తో ఇలా లోపలికి గుచ్చి ఇలా అన్నాము అంటే మధ్యలో క్లాత్ ఇలా వచ్చేస్తుంది. దీని లోపలికి గుచ్చి ఇలా అన్నాము అంటే దీనికి మిడిల్లో బ్లేడ్ లా ఉంటుంది, అది క్లాత్ని కట్ చేస్తుంది అన్నమాట. ఇలా చేసేసాము అంటే బటన్ హోల్ పడిపోతుంది. ఈ విధంగా బటన్ హోల్ని వేసుకోవాలి.